Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ఏపీలో బీజేపీ జగన్ కోసమే రాజకీయాలు చేస్తుందా? అవును, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి 100 కంటే తక్కువ ఓట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని బహిష్కరించారు. అయినా సరే ఆ పార్టీ ఇంకా ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎవరి కోసం చేస్తోంది అని చూస్తే, వాళ్ళ వ్యవహార శైలి మొత్తం చూస్తే జగన్ని కాపాడటమే, జగన్ని రక్షించటమే, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడమే ఆ పార్టీ యొక్క ఉద్దేశం. వేరెవరైనా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి అవకాశం ఉన్న పార్టీలని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయా అని వెతకడమే ఆ పార్టీ లక్ష్యం. ఇలాంటి లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ నాశనం కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీని. ఒక్కసారి చూడండి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, విష్ణుకుమార్ రాజు, మరి పురంధరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు, ఈ పేరు వింటే మీరు మరీ ఆశ్చర్యపోతారు. ఆయన ఎక్కడున్నాడు బీజేపీలోని? ఆయన ఒకప్పుడు చేరాడు, కాకపోతే ఆయన బయటికి రావటం లేదు, అందువల్ల మీకు గుర్తుండి ఉండదు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ కూడా అలాగే ఇంటికి పరిమితం చేశారు. అలాగే పురంధరేశ్వరి కూడా ఏ ప్రాధాన్యత ఇవ్వటల్లా. అసలు ఎమ్మెల్సీ మాధవ్ ఈ మధ్య బయటికి రావట్లేదు. విశాఖ ఉక్కు అమ్ముకుంటానికి పార్టీ నిర్ణయించిన తర్వాత ఎమ్మెల్సీ మాధవ్ విశాఖకు చెందినవాడు గనుక, మరి ఒకప్పటి పివి చలపతిరావు వారసుడు గనక విశాఖ ప్రజలు బయటకు వచ్చే అతను ఏదైనా మాట్లాడకపోతే మరి కొట్టే పరిస్థితి కూడా ఉండొచ్చు. మరి ఇలాంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కేంద్రాన్ని ఒక్కటి కూడా అడగరు. ఆంధ్రప్రదేశ్ని మోడీ అమ్ముకుంటున్నా సరే వాళ్ళు స్పందించరు. మరి వీళ్ళ ముఖాలకి మోడీ అసలు 2 నిమిషాలు మరి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. చివరకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినా ఈ సబ్జెక్ట్ నాది కాదు, సంబంధిత మంత్రిని కలవండి అంటాడు. ఏ మంత్రిని కలిసి ఏం మాట్లాడాలో తెలియని మరి సోము వీర్రాజో, విష్ణువర్ధన్ రెడ్డో అసలు ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేరు. అందుకే ఏమీ చేయలేనప్పుడు ఎవరో ఒకరిని చెడగొట్టినైనా చెడగొట్టాలి కదా అని వాళ్ళు జగన్ని భుజానికి ఎత్తుకొని మరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం కోసం ప్రయత్నిస్తున్నటువంటి, పనిచేస్తున్నటువంటి మరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. ముఖ్యంగా మీరు చూడండి, వాళ్ళని మీరు ఏదైనా అడగండి వెంటనే వాళ్ళు చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మొదలు పెడతారు. చంద్రబాబును తిడుతూ వస్తూ మరి జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైన పాలన చేయడానికి కారణం చంద్రబాబే అంటారు. దీన్నే జనసేన నాయకులు కూడా పుణికి పుచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఇదే వెర్షన్ని వాళ్ళు కూడా కాపీ పేస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పొత్తులో కూడా ఉన్నారు. ఈ కాపీ పేస్ట్తో వీళ్ళంతా కలలుగంటున్నది, మనం ఇలా చేస్తూ చంద్రబాబుని ఎప్పటికీ రానివ్వకుండా జగన్నే కొనసాగేలా చేయగలుగుతాం అనుకుంటున్నారు. కానీ మరి జగన్ యొక్క మరి డిక్రీజింగ్ ఆఫ్ ది పవర్, డిక్రీజింగ్ ఆఫ్ ది కరిష్మా రోజు రోజుకి కనపడతానే ఉంది. మరి ఈ రకమైనటువంటి పరిపాలనతో తిరిగి అధికారంలోకి రావడం మరి ఈవీఎంలో మొత్తం ఓట్లు వేసుకున్నా కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ బీజేపీ టుమ్రీ నాయకులు, జనసేనలో ఉన్నటువంటి నాయకులు కాని నాయకులు మరి ఈ జగన్ని కాపాడలేరు అన్న అంశం మరి వాళ్ళు గుర్తించి వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటే కనీసం వాళ్ళకి ఎక్కడన్నా 2 సీట్లన్నా వస్తాయి, కనీసం చట్టసభల్లో వాళ్ళకు ప్రాతినిధ్యమైనా లభిస్తుంది. ఇలాంటి స్థితిని వదిలేసి మరి చట్టసభలో ప్రాతినిధ్యాన్ని కూడా సంపాదించలేక ఊరికే కండువాలు కప్పుకొని వాణ్ణో వీణ్ణో తిడుతూ అవాకులు చవాకులు పేలుతూ వీలైతే అప్పుడప్పుడు చెప్పు దెబ్బలు కూడా తింటూ మరి ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎవరి కోసం చేస్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే మీరు మాట్లాడరా? మరి విశాఖ రాజధాని పేరుతో జగన్మోహన్ రెడ్డి అక్కడ విశాఖలో ఉన్నటువంటి మరి స్వచ్ఛంద సంస్థల భూముల దగ్గర నుంచి, ప్రభుత్వ భూముల దగ్గర నుంచి మొత్తం కబ్జా చేసి ఒక వర్గానికి కట్టబెట్టుకుంటా ఉంటే మీరు మాట్లాడరా? మరి ఏపీకి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రాకపోతే మీరు వెళ్ళి రిప్రజెంట్ చేయరా, అడగరా? విశాఖ రైల్వే జోన్ గురించి అడగరా? మరి ఇక్కడ పెట్రో యూనివర్సిటీలు, గిరిజన యూనివర్సిటీలు, విద్యా సంస్థల గురించి మీరు కేంద్రంతో మాట్లాడరా? మరి కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మీరు మాట్లాడరా? మరి రామాయపట్నం పోర్టు గురించి మీరు మాట్లాడరా? మరి పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టులను మార్చి నాసి రకమైనటువంటి నిర్మాణాలు చేస్తూ ఉంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి వాళ్ళు ఆక్షేపిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ మాట్లాడదా? జనసేన పార్టీ మాట్లాడదా? పవన్ కళ్యాణ్ మాకేం పని, మరి వైసీపీ అధికారంలో ఉంది, వాళ్ళు ఆపాలి దేన్నైనా అంటున్నాడు ఆయన. మరి ఈయన కేంద్రంలో అసలు అమ్ముకుంటున్న వాళ్ళతో పొత్తున్నది పవన్ కళ్యాణ్కి.
ఒక రకంగా ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముకోవడంలో భారతీయ జనతా పార్టీకి పాత్ర ఉంటే పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీకి కూడా ఉంటుంది. మరి ఈ రకమైనటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యకరమైనటువంటి రాజకీయం ఎందుకు చేస్తున్నాం ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో? జగన్ కోసం రాజకీయం చేయడం ఏమిటి? అందుకోసం పార్టీలు పెట్టుకోవడం ఏమిటి? అందుకోసం పార్టీలు నడపడం ఏమిటి? మరి అసలు ఇది అసలు అర్థం కానటువంటి ఒక రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. నీకు పిల్లలు ఎందుకు పుట్టలేదంటే పక్కింటి వాడు సహకరించలేదన్నట్టుగా మరి ఎవరి గురించో ఎప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడుతూ జగన్ను కాపాడుతూ వస్తూ ఈ రోజున రాష్ట్రంలో ప్రజల సమస్యలపై ఏ ఒక్క సమస్యపై కూడా నిజాయితీగా స్పందించలేనటువంటి నికృష్టమైన స్థితిలో భారతీయ జనతా పార్టీ జనసేన కూడా ఉంది. మరి ఇలాంటి ఒక రాజకీయం ఎందుకు? మరి అమరావతి రైతులు 400 రోజులుగా మరి ఉద్యమం చేస్తూ ఉంటే కేంద్రం నుంచి ఒక్క చిన్న స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పించలేనటువంటి స్థితిలో మరి బీజేపీ ఉంది. మరి మాటికి ముందు నాదెల్ల మనోహర్ వెంటబెట్టుకుని ఢిల్లీ ఫ్లైట్లు ఉన్నాయి కదా అని వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్. ఎవరిని కలుస్తాడో, ఎందుకు కలుస్తాడో, ఏం మాట్లాడతాడో, ఏం హామీలు తీసుకుంటాడో, మరి ఎవరి కోసం ఏం ఢిల్లీ వెళ్ళాడో అర్థం కాకుండా ఉంటుంది. మరి ఇలాంటి ఒక పరిస్థితిని ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక చిన్న భ్రమ కలిగి ఉండటంతో దాన్ని ఉపయోగించుకొని నరేంద్ర మోడీ ఇక్కడ తనకి కీలుబొమ్మలాగా తన కాలు కింద మరి గడ్డి పరకలాగా ఉండే వ్యక్తి కోసం వెతుక్కొని మరి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నిలబెట్టి మరి దాన్నే కంటిన్యూ చేస్తూ ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ రాజకీయాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిజానికి ఈ రోజున నిజాయితీగా పోరాడుతున్న పార్టీలు మరి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలే. మరి భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఈ సినీ నటుడి పార్టీ కానీ ఇవన్నీ కూడా కేవలం జగన్ కోసమే రాజకీయాలు చేస్తున్నాయి అంటే ఎవరికి మీకు చాలా నొచ్చుకోవచ్చు మీరు, కానీ నేరుగానే మీరు చేస్తూ ఉన్నారు. అందులో అర్థం కాకపోవటానికి లేకపోతే నేను వివరించి మీకు చెప్పడాల్సినంత అవసరం కూడా లేదు. మరి ఇటువంటి ఒక రాజకీయం చేస్తూ ఈ రోజున భారతీయ జనతా పార్టీ విశాఖ ఉక్కుని అమ్మేసేసుకుంటా ఉన్నారు. మరి విశాఖలో భూములు కబ్జాలు అయిపోతూ ఉన్నాయి. ఆఖరికి మరి విజయనగరం రాజులు పెట్టుకున్నటువంటి మాన్సాస్ ట్రస్టు మరి సింహాచలం భూములు మరి దానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన కోటరీ మింగేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు మీరు. మరి ఓ పక్కన హిందుత్వానికి మేమే బ్రాండ్ అంబాసిడర్లం అని చెప్పుకుంటా ఆలయాలపై దాడులు జరుగుతూ ఉంటే చంద్రబాబు స్పందించిన తర్వాత కానీ సోము వీర్రాజు అక్కడికి బయలుదేరలేకపోయాడు. మరి దాన్ని రాజకీయం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్న టైంలో వాళ్ళని ఎత్తిన విశాఖ స్టీల్ పిడుగుబడింది. మరి ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా మీరు చేస్తున్న పని మీకోసం కాదు, పక్కింటి వాడి కోసం బతుకుతున్నారు మీరు. ఇది చాలా నీచమైన బతుకు. మరి ఇటువంటి ఒక రాజకీయం అసలు ఈ రాష్ట్రానికి అవసరం లేదు. అందుకే మీకు 100 కంటే తక్కువ ఓట్లు ఇచ్చినప్పటికి కూడా మీరు ఈ రాష్ట్రాన్ని వదిలిపోకుండా ఇక్కడ అదే రాజకీయం కంటిన్యూ చేస్తున్నారు. ఇదే ఈరోజు కొండబద్దలు.